జూన్ 29 నాడు ఒడిశా విశాఖపట్నం సరిహద్దుల్లో బలిమెల నక్సలైట్ల కాల్పుల ఘటనలో అమరుడైన గ్రేహౌండ్ కానిస్టేబుల్ అనకర్ల కేశవులు 15వ వర్ధంతి వేడుకలు కలువాయిలో జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్లోని అమరవీరుల స్తూపం దగ్గర వారి కుటుంబ సభ్యులు పోలీస్ శాఖ సంయుక్తంగా సంతాప సభ నిర్వహించారు. వారికి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేంద్ర, మండల విద్యాశాఖ అధికారి ఎం బాలకృష్ణారెడ్డి, వైద్యులు డాక్టర్ ఓబుల్రాజు, డాక్టర్ నరసింహులు, సిఆర్పి నాగేశ్వరరావు, అనకర్ల కేశవ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ అనకర్ల కేశవులని యువత ఆదర్శంగా తీసుకుని రక్షణ శాఖలో దేశ రక్షక భటులుగా దేశం కోసం దేశభక్తిని కలిగి ఉండాలని తెలిపారు. ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం. ఆపన్నలకు చేయూతగా మన ఫౌండేషన్. మొక్కలు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం. విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్. ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు, ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం.